అసలు ఈ ఆత్మహత్యలకు కారణం ఎవరు? అసలు ఇవి ఆత్మహత్యలేనా లేకపోతే ఇవి ప్రభుత్వ హత్యలా? ఆలోచన చేయండి, మీకే అర్థమవుతుంది. ఎందుకు కోపం వచ్చిందండి మీకు వీడియో పెడితే? పోని పుట్టినరోజు కదా అని ఆ వీడియో పెట్టినందుకు మీకు కోపం వచ్చిందా? ఏ పుట్టినరోజు అయితే ఏంటి గొప్ప? అందరూ పుడతారు కదా, పుట్టడం గొప్పేనా? పుట్టడం గొప్ప కాదండి, ప్రజలకు సేవ చేయడం గొప్ప. ఆ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం గొప్ప. అది వైఎస్ఆర్ గారిని చూసి నేర్చుకోవాలి ఈ పెద్ద దొర చిన్న దొర. అసలు ప్రజా జీవితంలో ఉంటే ప్రతిపక్షంగా ఏ ఒక్క పార్టీ ప్రశ్నించలేదు మిమ్మల్ని. మేము ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించకపోతే మాది తప్పు అవుతుంది, కానీ ప్రశ్నిస్తే మేము తప్పు చేసిన వాళ్ళం ఎలా అవుతామని అడుగుతున్నా. ఎందుకు కోపం వచ్చిందండి మీకు? మిమ్మల్ని ప్రశ్నించినందుకు కోపం వచ్చిందా? మీ బాధ్యత మీకు గుర్తు చేసినందుకు కోపం వచ్చిందా? 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పిఆర్సీఏ చెప్తుంది, మరి అవి భర్తీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? 54,00,000 మంది మేము నిరుద్యోగులమని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు, అవి భర్తీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? స్వయం ఉపాధి కల్పించైనా సరే, లోన్లు ఇప్పించైనా సరే, ఏదో ఒకటి చేసైనా సరే వాళ్ళకు మార్గం చూపించాల్సిన బాధ్యత మీకు లేదా? మీ బాధ్యతను మీరు మర్చిపోతే అది మేము గుర్తు చేస్తే మీకు కోపం వచ్చిందా? మీ బాధ్యతను మేము గుర్తు చేస్తేనే మీకంత కోపం వచ్చిందే? మరి మీ బాధ్యతను విస్మరిస్తే మీ మీద ప్రజలకు ఎంత కోపం రావాలండి? ఈ దొరలేమో పెద్ద పెద్ద గడీలు కట్టుకొని బాత్రూముల్లో కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. ఊహించగలరా? నాకైతే ఊహకుంది అందటం లేదు. బాత్రూముల్లో కూడా బుల్లెట్ ప్రూఫ్ అంట. అంటే వీళ్ళ ప్రాణాలకేమో అంత విలువ ఉంది. నిరుద్యోగులు చచ్చిపోతే కనీసం వీళ్ళకి చీమ కుట్టినంతైనా ఉండదు. అంటే నిరుద్యోగుల ప్రాణాలకు విలువ లేదు, అదే కదా చెప్పదలుచుకున్నారు, అదే కదా చెప్తున్నారు. వీళ్ళేమో పండగలు చేసుకోవాలి, పుట్టినరోజులు చేసుకోవాలి, నిరుద్యోగులేమో ఆత్మహత్యలు చేసుకోవాలి, వాళ్ళ ఇంట్లో దినాలు చేసుకోవాలి, ఇంతేనా? అసలు ఎందుకు కోపం వచ్చిందండి? ప్రశ్నిస్తే నా మీద వ్యక్తిగతంగా దాడి చేస్తారా? మంచి చెడు నిజము అబద్ధము తేడా లేకుండా చేస్తారా? ఎందుకు వచ్చిందండి మీకు కోపము? అసలు మీకు మహిళల మీద గౌరవం లేదు అని ఇట్టే తేలిపోయింది. అసలు మేము పార్టీ పెట్టక ముందే నిరుద్యోగుల కోసము 3 రోజులు నిరాహార దీక్ష చేయాలనుకుంటే తెలంగాణ తల్లి సాక్షిగా మా మీద పోలీసుల చేత దాడి చేపించి మా బట్టలు చించి నా చెయ్యి విరగొట్టి పోలీసుల వాళ్ళంలో ఎక్కించి మమ్మల్ని అవమానించారు. అయినా సరే ఇష్యూ మాది కాదు, మాకు జరిగిన అవమానం గురించి కాదు, ఇష్యూ అక్కడ, మ్యాటర్ అక్కడ, నిరుద్యోగుల గురించి అని మేము 3 రోజులు కూర్చొని నిరాహార దీక్ష చేశాం. అప్పుడే తెలిపోయింది పెద్దదొర కేసీఆర్ గారికి మహిళలంటే ఎంత గౌరవము అని. ఇక చిన్నదొర ఆడవాళ్ళు ఉద్యమాలు చేస్తే జీర్ణించుకోలేకపోయాడు పాపం. మేము వారానికి ఒకసారి నిరుద్యోగుల వారమని వారికి మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేస్తే మేము వ్రతాలు చేస్తున్నామని ఎద్దేవా చేశాడు చిన్నదొర. సరే మేము మహిళలం, ఇంట్లో వంటలు చేసుకోవాలి, వ్రతాలు చేసుకోవాలి. సరే వ్రతాలే చేసుకుందాం అనుకుందాం, నేను వ్రతమే చేస్తున్నాను అనుకుందాం, నిరుద్యోగుల కోసం, వారి ఉద్యోగాల కోసం, వారి జీవితాల కోసం వారానికి ఒకరోజు నేను నిరాహార దీక్ష చేస్తూ వ్రతమే చేస్తున్నాను అనుకుందాం. మరి వీళ్ళు 54,00,000 ఉద్యోగాలు కల్పించి ఎంతటి మొనగాల్లో నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేస్తున్నాం. హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఈస్ అవర్ హోస్ట్ మోనికా. ఈరోజు మనం జేఆర్సీ కన్వెన్షన్ దగ్గర ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్టీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చాము. అయితే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ షర్మిల గారు ఈరోజు ఆవిర్భావం చేయబోతున్నారు. మనందరికీ తెలిసిన విషయమే, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల ఈరోజు తండ్రి వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్టీపీ
పార్టీని ఈ రోజు ఆవిర్భవించబోతున్నారు వైఎస్ శర్మిల గారు అయితే ఇక్కడ చాలా మంది విచ్చేశారు అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ మాటలను తెలుసుకుందాం ఈ పార్టీని సపోర్ట్ చేయడానికి ఎందుకు వచ్చారు నాకు శర్మిల అంటే చాలా ఇష్టం వాళ్ళ రాజన్న కావాలనేసి దాని గురించి అనేసి మేము శర్మిలకు సపోర్ట్ చేస్తున్నాము ఆంధ్రాలో జగనన్న ఏ విధంగా చేస్తున్నాడు తెలంగాణలో